ప్రజలు వచ్చి చెప్పుకున్నారు, ఏడ్చిండ్రు, ఏడ్చుకుంటూ బాధలు చెప్పుకుంటారన్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే నిజంగా చాలా ఇన్ని రోజులు పొరపాటు చేసినాం. ఇన్ని రోజులు సంగ్రామయాత్ర చేయాల్సి ఉండే, కానీ కోవిడ్ వల్ల చేయలేకపోయినాం. తప్పకుండా ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఎలా? హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మా ఈటల రాజేంద్రన్న గెలిచిన తర్వాత, మనందరం గెలిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్రను పక్కా పూర్తి చేస్తాం. ఈటల రాజేంద్రన్న గెలుపు పక్కా కదా, పక్కా గెలిపిస్తాం కదా, 100% గెలిపిస్తాం కదా. మరి టీఆర్ఎస్ పార్టీ డిపాయిడ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, డిపాయిడ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్న గుర్తుంచుకోరి. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు అన్నా, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు అన్నా, అధికార దుర్వ్యూహం పాల్పడినా నువ్వు 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు మాత్రం ఎక్కడ గుద్దాలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుండ గుద్దుడే ఈటల రాజేంద్రను మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించడం విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అన్న చివరిగా ఒక విషయం చెప్తాన్నా, ఇలా మీ ద్వారా క్లారిటీ తీసుకున్నాకనే ముందు పోతాన్నా.